స్వాది అనకాపల్లిలోని సెజ్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పటి వరకు చూశాము. అనకాపల్లి సెజ్ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 15 చేరింది. అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మాలో రియాక్టర్ పేలుడు ధాటికి గోడ స్లాబ్ కూలిపోయింది. అలానే శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమైతే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పలువురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో 31 కార్మికులు చికిత్స పొందుతున్నారు. పేలుడు ధాటికి చెల్లా చెదరుగా మృతదేహాలు పడిపోయాయి. మృతులు హారిక, మోహన్, చిన్నారావు, రాజశేఖర్, మహేష్, అలానే సన్యాసి నాయుడు, రామిరెడ్డి, పార్థసారథి, గణేష్, ప్రశాంత్, నారాయణగా ప్రస్తుతం గుర్తించారు. ఇంకా ఆసుపత్రిలో 31 కార్మికులు చికిత్స పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంతమందికి అయితే చికిత్స ఇంకా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ దగ్గర సెజ్ ప్రమాదం దగ్గర మాత్రం భీతావహ పరిస్థితి కనబడుతోంది. మనం బాక్సెస్ లో టీవీ 9 స్క్రీన్ మీద ఒకవైపు చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఎవరైతే ఈ ప్రమాదానికి గురై మరణించారో వారి మృతదేహాల దగ్గర ఇంకా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కొంతమంది ఉన్నారు. అలానే రైట్ సైడ్ బాక్స్ లో గాయపడ్డ వాళ్ళని హుటౌట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కొంతమందికి స్వల్ప గాయాలు కావడంతో వాళ్ళకి కేవలం కట్టుకట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ల దగ్గరికి చేరుస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో కొంతమంది ఆఫీస్ లో ఉన్న కొంతమంది బయటికి పరుగులు తీశారు. మరికొంతమంది మధ్యాహ్నం అంటే లంచ్ టైం కావడంతో, లంచ్ టైం కాబట్టి లంచ్ కోసమని కొంతమంది బయటికి వెళ్లారు. సో పెద్దగా ప్రమాదం జరగలేదనే అనుకున్నారు. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లగా అక్కడ జరుగుతున్న సహాయక చర్యల్ని బట్టి మృతుల సంఖ్య మెల్లగా పెరుగుతూ వచ్చింది. ఇక్కడ